मेरे भले इष्ट वाली आ रही भले इष्ट अंटे नरे ना चैतन्य इंते क्रेडिबिलिटी दाने नाशन ने टीडीपी याबे को जगन ग तिटी कुख चाव ची अंत डेवलपमेंट लेदरा ना चालू उन्ना बेस्ट एवरो आने सर्वी चेतना इंकुद्ध बाबू इधन तरह दुरद आय निज स्वरूप अटे एंत मंचवा लोकेश बाबू गार अंत मंचवाडे इधर फारिनर्स आलरेडी तागेश बाबू गार स्वगम दाग वे इला लोकेश बाबू गार मर दीनमें पुरु नष्ट दावास्ेमो इला बाबू गार इधी बाबू गार ओरिजिनल क्यारेक्टर चूँ बाबू गार अम्मायल मेडल चुटे एंजा चुनाव ई बाबू गार ई बाबू गारा ना मेद पुरु नष्ट दावे इधो बाबू गार आ मैडम अन्नी इपेक चिकनी अग्जेस लोकेश बाबू गार लोकेश बाबू गारी गर्ल फ्रेंड अदो करी इधो इपड़े बाबू गार फारिन अम्मा तो इधो चाल बाबू की अंदर चूँ चक्कर अम्मा तो स्विम चेस्तुन्नाडु इदी लोकेश बाबू निज स्वरूप इतगाडु मनकु मंत्री फर्दर गा वाळ्ळय्या मल्ली मुख्यमंत्री अयिते मनोडे पोस्टुलु वेसेस्तारंट दीनि वेनक गुडं तेलुसा इदी इदि वच्चिन तर्वात ना मीद प्रेमल्ल ఆయనకి పగ్గా మారిపోయి ఏం చేశాడంటే ఒకవాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం వీని పట్టుకోవడం సాధ్యం కాదు ఇలాగనే వీ బాగుతుంటాడు మన అనుపాలు అవుతాము అందుకని ఎక్కడో పాత కేసుకేండి పోసాని మీదకి ఇప్పుడు వచ్చింది ఏంది వచ్చింది కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడు అన్నానంట లేదు ఎలాబద్దం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్ గా చెప్పారంటే పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా పోతు మళ్ళా ఇంకా ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడొచ్చు ఏది ఇక్కడ ఉందయ్యా ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ ఎంబరాయితనం లోకేష్ బాబు అంటే ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు నారా భువనేశ్వరి వేరు బ్రహ్మిణి వేరు చంద్రబాబు వేరా వీళ్ళంతా కుడా సభ్యులు గారా అంటే అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు ఈ సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళ అమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు ఆ హెరిటేజ్ లో వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళ అమ్మ డైరెక్టర్ శ్రీమతి డైరెక్టరే చంద్రబాబు ఏంటో మీకు తెలుసు ఒకటంగు పెట్టుకోండి అల్ ఖైదా అంటే ఎవరు మనకి బిన్ లాడెన్ గుర్తొస్తారు చంద్రబాబు గా మనోడు చంద్రబాబు కొడు కదా వాళ్ళ అయ్య సుమీడిది కాదా వాళ్ళ అమ్మ సుమీడిది కాదా వాళ్ళ భార్య సుమీడిది కాదా కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్ ఇదిగో ఎన్ని మీకే ఇచ్చాను నాన్న ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు ఇక్కడ ఇదే ఏరియా కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి చంద్రబాబుతో నాకే సంబంధం మమ్మతో నాకే సంబంధం నా పిల్లలతో నాకే సంబంధం లేదు ఆ పేరు లేదు కాబట్టి వీడి జైల్లో పెట్టండి పోస్తానికి ఇష్టపడలేదు ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్ ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు మా నాన్న సంపాదించు నేను వదిలేసి వెళ్ళిపోతాడా నా తర్వాత నా కొడుకేకి వారసుడు హెరిటేజ్లో సంపాదించు నీ కొడుకేకి వారసుడు మీ కుటుంబ సభ్యులేగా అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా ఇజ్ ఇట్ పాసిబుల్ మీ తెలియకుండా మీ భార్య హెరిటేజ్ లో ఒక డైరెక్టర్ అయిపోయా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇవేమి కాదు చెప్పగా లాస్ట్ క్లైమాక్స్ చెప్తా మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్ ఇలాగా
వీడన్ని బయట పెడుతున్నాను కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు. పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పొంగునులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగుట్టి కాళ్ళు బాగుట్టి చేశారు, అట పోసాన్ గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పకుండా దెబ్బ. నా పక్కోడిని రెండు పోట్లు పట్టి అవుట్, మూడో రోజు ఏమంటాం, ఓ రోజు బాధపడతారు మీరు, అరే పోసారి పాపం మంచి చోటు చచ్చిపెట్టరా అంటాం. మూడో రోజు అతను అతనికేం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అమ్మ అత్త అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా. చంద్రబాబు తెలుసు కదా మీకు, అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా, 16-17 కేసులుంటే అన్ని స్టేలే. నారాంటోడు స్టే ఇస్తారు అట్లా, అన్ని సపరేట్ గా ఉంటాయండి. కాదు ఇంత ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి, మాక్సిమం ఏం చెప్పాలి, ఏమయ్యా పోస్తాని ఈ ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు, క్షమి నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా, జంజూర్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు, పోసాని నేనేమనలేదు, ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను, తప్పలేదు. అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాల శిక్షకి వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాకు పక్కనే మీకు తెలుసు కాకానే పక్కనే 10 నిమిషాలు అక్కడ నాకు, అరే పోసానిక నీకు 16 ఏళ్ళు ఎకరం ఉంది అది ఎప్పుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు. ఆ క్లిప్పింగ్ ఏంటి, పోసాన కృష్ణమురళి గారికి 100 కోట్లు కాట్ చేసినట్టు అనుకున్నావా? ఈరా ఈరా ఇది కాకాలలో ఉందగా, నీకు ఉందగా 16 ఎకరాలే ఉందగా, అదివో అది ఇచ్చి మాట్లాడరా. అలాగే రా సరే ఆపండి పాపి, నా తండ్రి వయసు వాడు, ఎందుకంటేనండి ఇతను బూతులు కూడా తిట్టాడు. ఎందుకు నేను బాధపడలేదంటే వీళ్ళు బాగా కష్టపడి పాపం 80 లాగుండి ఉంటే దగ్గర ఆల్మో చూసుంటారుగా. అతను పోసాన కృష్ణమురళి అంటే సినిమాల్లో వేస్తాడు, ఇంటి మంచి ముండోడు బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కమ్మ పిచ్చి ఎక్కిచ్చి, కులం పిచ్చి ఎక్కిచ్చి, ఒక పార్టీ పిచ్చి ఎక్కిచ్చి వాడిట్ అన్నాడు తిట్టు బాబాయ్, ఎరా నా కొడక నీ అమ్మ రారా నీ పద రెగల ఉండే కదరా సో సో సో. నేను దానికి బాధపట్టలా అంటే నేను పుట్టాను కమ్మ కులంలోనే. నేనంటాను కులం ఉంది, కులం లేదని నేను అంటలే, మతం ఉంది కానీ అది మతం పరమత సహనం కావాలి, కులం పరకుల సహనం కావాలి. మా వాడే గెలవాలి, మా కమ్మోడే గెలవాలి, వీడి తప్ప ఎవరు గెలవకూడదు. అది ఎట్లయ్యా, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరైనా గెలవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్ గారు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఆయన ఓడిపోయాడని చెప్పి మొత్తం తిరిగేసి చంద్రబాబు గారు అందరు చూస్తా వా దొంగ వీడి దొంగ అని ఎప్పుడన్నా ఒక లూజు మాట మాట్లాడా జగన్ గారు. మళ్ళీ గెలిచాడు డెమోక్రసీ కాబట్టి. ఈయన ఓడిపోవటం ఏంటి, అమరావతిలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండటం ఏంటి, ట్యాంక్ మొత్తంలో పసుపు నీళ్లు కలపటం ఏంటి, ఆ రోడ్లో చంద్రబాబు గారి కారు వెళ్ళటం ఏంటి, జగన్ గారి కారు వెళ్ళటం ఏంటి, జగన్ గారిని చూసి అందులో ఉన్న నీళ్ళన్నీ కారు ఎటు వెళ్ళిపోయిందో ఆ పసుపు నీళ్లు చల్లుకుంటే నా కొడుకు నాశనం అయిపోవాలి, నా కొడుకు ఓడిపోయాడు బాబు దరిద్రం.